మీరు గతంలో చాలా మంచి కార్యక్రమాలు చేస్తున్నారు, ఎన్వైరన్మెంట్కి సంబంధించిన కార్యక్రమాలు కావచ్చు, లేకపోతే డ్రింకింగ్ వాటర్ విషయంలో కావచ్చు. తర్వాత ఇంకోటి ఏంటంటే మీరు ప్లాస్టిక్ వ్యతిరేకంగా, ఎన్వైరన్మెంట్ని కాపాడేందుకు ప్లాస్టిక్ వ్యతిరేకంగా మీరు ఒక ఉద్యమమే స్టార్ట్ చేశారు అప్పట్లో. మల్లాది సుబ్బమ్మ గారి దగ్గర నుంచి మంచి అవార్డు కూడా ఉంది, ఆవిడ పెద్ద స్వాతంత్ర సమరయోధురాలు, ప్రజ్ఞాభారతి అని ఒక అవార్డు ఇచ్చింది. సో ఈ కార్యక్రమాలు అన్నింటినీ పెట్టుకుని మీరు వాటిని ఇక్కడ ఎలా ఇంప్లిమెంట్ చేయబోతున్నారు? మీకు ఎందుకంటే ఇలాంటి వాటిలో మీకు ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి. ఇక్కడ కూడా సేమ్ చేస్తాండి, ఇంకెక్కువ చేస్తాం. మొత్తం ఈ పాపులేషన్ అంత వెహికల్స్ ఎక్కువ పొల్యూషన్ ఉంది కాబట్టి ఎన్విరాన్మెంట్ కాపాడుకోవాలి. ఇంకా సేవ్ వాటర్ అనేది ఇక్కడ కూడా ఇంప్లిమెంట్ చేస్తామండి. డ్రింకింగ్ వాటర్, డ్రింకింగ్ వాటర్, సేవ్ వాటర్, ప్లాస్టిక్ నిషేధం మీద అయితే చేస్తూనే ఉన్నాము. అక్కడ జరుగుతుంది కదండి, అక్కడ మేము వెళ్ళినప్పుడే చేస్తున్నప్పుడు చేస్తూనే ఉంటారు. నేను ఏ ప్రోగ్రామ్కి వెళ్ళినా బ్యాగ్స్ తీసుకుపోయి ఇస్తాండి. అవును, మీ ఇంటికి వచ్చిన వాళ్ళకి కూడా బ్యాగ్స్ ఇస్తున్నారుగా.